వంశీ గారు, అదే ఇందాక మీరు అడుగుతున్నారు కదా ఒక ఫ్రైడే వదిలేయమని, మీరు ఒక సంక్రాంతి వదిలేయచ్చు కదా కలెక్షన్స్కి. మీరు సంక్రాంతికి ఎందుకు వేస్తారంటే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని. మేము రిలీజ్ అంటే మీరు సోలో రిలీజ్లు అని ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలే వస్తున్నాయి, మిగతా 300 సినిమాలు అది ఏ కాదు కాదు అంటే ఏ ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇప్పుడు ఒక మంచి రోజు సోలో రిలీజ్ డేటు హాలిడే ఫెస్టివల్ అని చెప్పి చాలా లెక్కలు వేసుకుంటారు కదా మీరు. మీ లెక్కల్లో అవన్నీ మీ కాదండి, మీ లెక్కల్లో మీకు ఉంటే మా లెక్కల్లో రివ్యూలు అనేది ఆ ఫ్రైడే. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవ్వాలి కాబట్టి ఇండస్ట్రీ కోసం ఏమైనా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాము. ఇప్పుడు ఇది ఏమి డిమాండ్ కాదు కదా, మేము డిమాండ్ చేయలేము కదా మిమ్మల్ని కోఎగ్జిస్ట్ అవడానికి ఇండస్ట్రీ కాబట్టి మీడియా లేదులేండి. అంటే అఫీషియల్గా అడగండి ఏమో ఏం డిసైడ్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగా ఒక ఫెస్టివల్ అడ్వాంటేజో లేకపోతే హాలిడే అడ్వాంటేజో సోలో అడ్వాంటేజో కోసం సినిమాలు సెలెక్టివ్గా రిలీజ్ చేస్తారో మేము కూడా అడ్వాంటేజ్ కోసమే. అదే అన్న, ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుని ఫెస్టివల్ రిలీజ్ చేసే సినిమాలకు ఫస్ట్ వేసేయండి పోనీ, మిగతా సినిమాలు సంవత్సరం అంతా మామూలు డేట్లు వస్తున్నాయి కదా. ఆటలకి ఎవ్రీబడి వాంట్స్ కదండి, ఎవ్రీబడి వాంట్స్ దట్ అడ్వాంటేజ్ కదా, మాకు అడ్వాంటేజ్ కావాలి కదా. ఇప్పుడు అంటే నేను సింపుల్గా ఏంటంటే మీ బిజినెస్ని మేము డిక్టేట్ చేయలేము. ఎలా అంటే మీరు అదే రోజున రావండి, అదే రోజున రిలీజ్ చేయండి, అప్పుడు చేయొద్దు ఎప్పుడు చేయొద్దు అని మేము ఎలా మీకు డిక్టేట్ చేయలేము. మీరు మా బిజినెస్ ని మీరు డిక్టేట్ చేయలేరు కదా, మీ బిజినెస్ ని డిక్టేట్ చేయలేము కానీ కామెంట్ చేస్తుంది మా కంటెంట్ ని కదా. అది అంతే కదండి, దట్ ఈస్ ద బిజినెస్ కదా. బిజినెస్ మోడస్ ఆపరేండి అలా ఉన్నప్పుడు మేము ఎలా మాట్లాడుతున్నాము. ఏమో మీరు అఫీషియల్ గా పెట్టండి, మీరు గిల్డ్ లో చాలా కీ మెంబర్ కదా. మీరు అందరూ ఒకసారి ఆ మేజర్ 4-5 వెబ్సైట్స్ ఒక మాట అనుకుని కోఎగ్జిస్ట్ అవడానికి ఒక రోజు వదిలేయండి అని అడుగుతున్నాం అంతే. అంటే నేను ఇందాక రాజుగారితో అన్నాం మొన్న, మీరు తర్వాత మళ్ళీ ఏంటంటే రాజుగారు 3 రోజులు అన్నారు, తర్వాత ఏమో 3 రోజులకి వేస్తే మొదలెట్టాం అనుకోండి, ఆయన ఏమంటారంటే ఫస్ట్ వీక్ బిజినెస్ వదిలేయండి అయ్యి అంటారు. మనిషి ఆశాజీవి ఆశ చావదు. 3 రోజులు కూడా కాదు, ఒక ఫ్రైడే వదిలేయచ్చు కదా, ఆడియన్స్ డిసైడ్ చేయనివ్వండి. సరేలేండి, అంటే మీరున్నంత వెబ్ ప్రొడ్యూసర్ ఎవరో లేరు, వెబ్సైట్లో మీకు తెలిసినంత కానీ ఎవరో తెలియదు, వాళ్ళతోనే మాట్లాడుకోండి. సార్ అలా కాదు, మీరు 1 డే గ్యాప్ 2 డేస్ గ్యాప్ ఇమ్మంటున్నారు, దానివల్ల సినిమాలు బతుకుతాయంటున్నారు, కానీ ఆ 2 డేస్ గ్యాప్ మేము ఇస్తే చచ్చిపోయే సినిమాలు కూడా ఉంటాయి. చాలా సినిమాలు ఈ ఇయర్లో వచ్చినాయి కూడా రివ్యూల వల్లే, అవి బాగా పుష్ అయ్యి బాగా వెళ్ళినాయి. రివ్యూలు వచ్చిన తర్వాత ఆడినాయి కూడా, సండే నుంచి కలెక్షన్స్ రిజిస్టర్ అయినాయి బేసికల్గా. సో మరి ఆ సినిమాల పరిస్థితి ఏంటి? మీరు చెప్పే రివ్యూల మూలాన సినిమాలు నిలబడే సినిమాలు పుష్ మీరు రివ్యూలు వేసి పోస్ట్ చేసి అని పుష్ అవ్వడానికి ఆ వీకెండ్ టైం పడుతుంది కదా, అదే టైం ఇవ్వండి అన్నిటి సినిమాలకి. ఇప్పుడు భగవాన్ సినిమాలు లిఫ్ట్ చేయడానికి మాకు టైం ఎలా అడుగుతాం, భగవాన్ సినిమా మీరు ఎలా లిఫ్ట్ చేస్తున్నారు, ఆ హిట్ మేము తీసుకుంటాం పర్లేదు. సార్ అయితే రివ్యూవర్లు మీ ఎదురుగుండా ఉన్నారు కాబట్టి ఆపమని అడగటం ఈజీ. ఒకసారి వినండి ఓకే, వాట్ ఎవర్ అది తీసుకున్నా సార్ మీరు, కానీ ఇప్పుడు సినిమా ఫస్ట్ షో మార్నింగ్ షో పడిన తర్వాత క్యాంటీన్ వాళ్ళు సైకిల్ స్టాండ్ వాళ్ళు కూడా టాక్ చెప్తారు, బిఎన్సీ సెంటర్స్లో ఏ సెంటర్స్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో, వాళ్ళని ఎలా ఆపుతాం, ఆపలేం కదా. టాక్ విల్ బీ స్ప్రెడింగ్ ఎనీవేర్, సో లెట్ ఇట్ హ్యాపెన్ త్రూ అస్ అండ్ మాతో. సో దట్ దోస్ పీపుల్ హూ ఆర్ యు మెన్షన్ ఎగ్జాక్ట్లీ నౌ టు వాచ్ ద ఐ మీన్ ఆల్ సినిమా చూసి దే హావ్ టు టెల్ us హౌ ద ఫిల్మ్ ఇస్. అంటే మేము ఆడియన్స్ కాదా? లెట్ దెం స్పీక్. నో, మేము కూడా ఆడియన్సే కదా, ద ఫస్ట్ ఎర్లీ ఆడియన్స్ అంతే. సైకిల్ స్టాండ్ ఎవరో పక్కన ఫ్రెండ్కి చెప్తాడు, మీరు కానీ మీరు 1000 మందికి చెప్తున్నారు కదా, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారు 1000 మందికి, అది ఒక్కరోజు ఆపండి అని అడిగే మొన్న మేము కూడా అంతే. సరే సార్, అయితే అక్రాస్ ద టేబుల్ కూర్చొని డిస్కస్ చేద్దాం మీ గుంటూరు కారం కూడా రిలీజ్ అయిన తర్వాత. గుంటూరు కారానికి ఏ రివ్యూ వేసినా నాకేమీ అభ్యంతరం లేదు, అది ఎట్లయినా బ్లాక్ బస్టర్ సినిమా. సార్ మీరు అన్ని సినిమాల మీద మీరు అంతే కాన్ఫిడెంట్గా ఉండండి, మేము కూడా మా జాబ్ మేము అలా కాన్ఫిడెంట్గా చేసుకెళ్ళిపోతాం. ఒక సినిమా ఈ సినిమా ఆ సినిమా గురించి కాదు, జనరల్గా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రివ్యూ అనేది అంత ఫ్రైడే ఎర్లీ మార్నింగే 6:30-7